అమ్మా. హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ఈరోజు నేను ర్యాండమ్ బ్లాగ్ చేస్తున్నాను. ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను ఈ రకంగా. నేను ఎప్పుడు కూడా ఓన్లీ నా రొటీన్స్ నేను మీతో షేర్ చేస్తాను, అంటే మార్నింగ్ రొటీన్, ఆఫ్టర్నూన్ అండ్ ఈవినింగ్ రొటీన్స్ ఇట్లా నేను చేశాను. కానీ ఎప్పుడు ర్యాండమ్ బ్లాగ్ అయితే నేను ఎప్పుడు ట్రై చేయలేదు. ఈ రోజు నేను ఫస్ట్ టైం నేను ర్యాండమ్ బ్లాగ్ చేస్తున్నాను. అంటే నేను సాటర్డే సండే ఏమేం చేస్తాను అనేది మొత్తం కూడా నేను షేర్ చేస్తాను మీతో. పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను పిల్లలు వెళ్ళిపోగానే నేను బట్టలన్నీ కూడా వాష్ చేసేసుకున్నానండి. వాష్ చేసేసుకొని మొత్తం కూడా డ్రై చేసేసాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి వచ్చి నేను క్యాప్సికమ్ రైస్ చేసిచ్చాను. అలాగే నాకు వచ్చి నేను బ్రెడ్ టోస్ట్ చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్కి. ఇంకా నేను కొంచెంసేపు రిలాక్స్ కూడా అయ్యానండి. కొంచెంసేపు రిలాక్స్ అయిపోయి ఇంకా మీ మెసేజెస్కి అన్నిటికీ, మీ కమెంట్స్ ఉన్నాయి కదా, ఆ కమెంట్స్కి అన్ని రిప్లైలు ఇచ్చాను. ఇప్పుడే నా వ్లాగ్ని నేను స్టార్ట్ చేశాను. ఈరోజు నేను ర్యాండమ్ వ్లాగ్ అని చెప్పాను కదా, ఇప్పుడు స్టార్ట్ చేశానండి. టైం వచ్చి 12:27 అయింది, ఆఫ్టర్నూన్. ఇంకా నేను ఈరోజు రేపు ఏమేం చేస్తాను అనేది మొత్తం కూడా నేను మీతో షేర్ చేస్తాను. యాక్చువల్గా అయితే సాటర్డే పిల్లలకి స్కూల్ ఉండదు, కాకపోతే ఈరోజు వచ్చి స్కూల్ ఉంది. ఈ మధ్య వరుసగా చాలా హాలిడేస్ వచ్చాయి కాబట్టి ఈరోజు స్కూల్ పెట్టేస్తారు. పొద్దునే వెళ్ళిపోయారు, హాఫ్ డే ఈరోజు. 2:00 కల్లా వచ్చేస్తారు. ఇంకా పిల్లలు వచ్చేటప్పటికి ఇంకేదన్నా వాళ్ళకి ఫుడ్ రెడీ చేసేస్తాను. ఫ్రెండ్స్, నన్ను చాలా మంది వ్యూవర్స్ అడిగారు హెయిర్ ఫాల్ గురించి ఏమైనా టిప్స్ చెప్పమని. కాబట్టి ఈరోజు నేను హెయిర్ ఫాల్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన టిప్స్, అది నేను యూజ్ చేసిన టిప్స్ మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ వచ్చి మనం హెయిర్ ఫాల్ ఎందుకు అవుతుంది అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలి. మనకు వచ్చి టెన్షన్స్ వల్ల కానీ, యాంగ్జైటీ వల్ల కానీ, స్ట్రెస్ వల్ల, అలాగే పొల్యూషన్ వల్ల, మన బాడీలో ఐరన్ కంటెంట్ తక్కువ అయినా కానీ, హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల, అంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నా, అలాగే మనకి ఎనిమియా ఉన్నా కూడా మనకి హెయిర్ ఫాల్ అనేది అవుతుంది. ఫస్ట్ మనం అది తెలుసుకోవాలి. సడన్ గా హెయిర్ ఫాల్ అవుతుంది అంటే ఒకసారి మనం అన్ని టెస్ట్లు చేయించుకొని మనకి ఏదైనా థైరాయిడ్ ప్రాబ్లం ఉందా, ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనం ఫస్ట్ తెలుసుకోవాలండి. మనం హెల్దీ ఫుడ్ తీసుకోవడం వల్ల కూడా మనం హెయిర్ లాస్ నుంచి ఇది చేసుకోవచ్చు. అంటే హెల్దీ ఫుడ్ అంటే మనం ఆకుకూరలు వచ్చి ఎక్కువగా తీసుకోవాలి, అలాగే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలండి. డ్రై నట్స్ ఇలాంటివన్నీ కూడా మనం రెగ్యులర్ గా తీసుకున్నాము అంటే హెయిర్ ఫాల్ నుంచి మనం ఇది చేసుకోవచ్చు. కాకపోతే ఫస్ట్ మనం తెలుసుకోవాలి మనకి ఎందుకు హెయిర్ లాస్ అవుతుంది అనేది తెలుసుకుని దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. చాలా మందికి వచ్చి డాండ్రఫ్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. మెయిన్ వచ్చి డాండ్రఫ్ వల్ల అండి చాలా ఎక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. ఫస్ట్ దానికి ముందు మనం డాండ్రఫ్ ని కంట్రోల్ చేసుకోవాలి. డాండ్రఫ్ కంట్రోల్ అవ్వాలంటే మన హోమ్ రెమెడీస్ చాలా ఉన్నాయి, అవి యూస్ చేసుకోవచ్చు. బయట మార్కెట్ లో దొరికే షాంపూస్ అని ఇవన్నీ అట్లాంటివి కాకుండా మనం ఇంట్లోనే ఈజీగా చేసుకునేవి చాలా ఉన్నాయండి. అవి యూస్ చేయడం వల్ల మనకి డాండ్రఫ్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది. నాకు తెలిసిన కొన్ని టిప్స్ చెప్తాను మీకు. ఫస్ట్ టిప్ వచ్చి మనం కర్డ్ వచ్చి మనకి బాగా యూజ్ అవుతుందండి డాండ్రఫ్ నుంచి. కర్డ్ లో కొంచెం లెమన్ జ్యూస్ వేసుకుని బాగా మిక్స్ చేసేసి స్కార్ఫ్ కి మొత్తం కూడా బాగా అప్లై చేసేసుకోవాలి. మనము దీన్ని ఒక 45 to 1 hour మనం అలానే ఉంచేసుకొని తర్వాత మనం ఏదన్నా మైల్డ్ షాంపూతో మనం హెయిర్ వాష్ చేసుకోవాలి. ఇలా రెగ్యులర్ గా వీక్లీ ట్వైస్ చేసినా కూడా మంచి బెనిఫిట్ ఉంటుందండి మనకి. చాలా మందికి వచ్చి మైల్డ్ షాంపూ అంటే ఏంటి, ఇవన్నీ చాలా డౌట్స్ ఉంటాయి కదా. మైల్డ్ షాంపూ అంటే హెర్బల్ షాంపూస్ అండి. అంటే ఎక్కువ నురుగ కాకుండా, కొన్ని షాంపూస్ కొంచెం వేసుకోగానే ఫుల్ గా నురుగు వచ్చేస్తుంది కదండి, అవన్నీ మైల్డ్ షాంపూస్ కాదు. అలాంటి షాంపూస్ వల్ల మనకి హెయిర్ అనేది చాలా డ్యామేజ్ అవుతుంది. అలా కాకుండా హెర్బల్ షాంపూస్ ఇట్లాంటి వాటికి ఎక్కువ మనకి నురుగు అనేది రాదు, కాకపోతే మనకి హెయిర్ అనేది చాలా సాఫ్ట్ గా ఉంటుంది. కొంతమందికి స్ప్లిట్ అవుతుంటుంది కదా, అంటే జుట్టు చిట్లీతో ఉంటుంది. అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా మైల్డ్ షాంపూస్ ని మనం యూస్ చేసుకోవాలి. ఈ రకంగా మనము యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ చుండ్రు అనేది చాలా వరకు మనకి కంట్రోల్ అవుతుంది. ఇది ఒక టిప్ అండి. నేను సెకండ్ టిప్ వచ్చి ఒక మసాజ్ ఆయిల్ చెప్తానండి, హెయిర్ మసాజ్ ఆయిల్. కోకోనట్ ఆయిల్లో విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసుకోవాలి. అంటే మనకి మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉందండి విటమిన్ ఈ క్యాప్సూల్. దీనివల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, హెయిర్కి, ఫేస్కి కానీ అన్నిటికీ యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను చెప్పేది వచ్చి హెయిర్కి చెప్తున్నాను. కొంచెం ఒక 3-4 spoons కోకోనట్ ఆయిల్ తీసుకొని అందులో ఒక 2 విటమిన్ ఈ క్యాప్సూల్స్లో ఉండే ఆయిల్ని రెండింటిని మిక్స్ చేసేసి మన హెయిర్కి, స్కాఫ్కి బాగా మనం మసాజ్ చేసుకోవాలి. ఇలా మనం రెగ్యులర్గా చేస్తూ ఉన్నాము అంటే మనకి చాలా వరకు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ నేను థర్డ్ టిప్ వచ్చి నేను కండిషనర్ లాగా యూస్ చేసేది ఒకటి చెప్తానండి. ఇందుకు వేపాకులు కావాలి మనకి.
కొంచెం అంటే ఒక 4 గ్లాసెస్ అట్లా మనం వాటర్ తీసుకుని బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసి అందులో వేపాకుల్ని వేసుకోవాలండి. మనం వేసుకున్న ఈ 4 గ్లాస్ వాటర్ వచ్చి మనకి హాఫ్ కి బాగా ఇది అవ్వాలి, అంటే 2 గ్లాసెస్ అయ్యేంత వరకు మనము బాగా మరిగించుకోవాలి. తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్ ని, ఈ వేపాకులతో మనం చేసుకున్న వాటర్ ఉంది కదండి, అది వాటర్ ని మనం బాగా అంటే స్థల స్నానం చేసిన తర్వాత మనం బాగా వేసుకొని మనం కండిషనర్ ఎట్లా యూస్ చేస్తామో సేమ్ అలానే మనం యూస్ చేసుకోవాలి. దీనివల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, అలాగే చాలా మందికి ఈ పేలు ఇవన్నీ ఉంటాయి కదా, అలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కూడా బాగా యూస్ అవుతుంది. ఇవి అంటే ఇవన్నీ కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకునే టిప్స్ అండి. ఇవన్నీ కూడా మీరు ట్రై చేశారంటే చాలా వరకు డాండ్రఫ్ అనేది తగ్గుతుంది, అలాగే హెయిర్ ఫాల్ కూడా తగ్గుతుంది. మనం బయట మార్కెట్ లో దొరికే ప్రొడక్ట్స్ యూస్ చేసే కంటే న్యాచురల్ గా మనం ఇంట్లో దొరికే ఈ ప్రొడక్ట్స్ వల్ల ఈజీగా మనం హెయిర్ ఫాల్ నుంచి మనం ఇది చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ రోజు నేను మీకు ఒక ఫేస్ ప్యాక్ చూపించబోతున్నాను. ఇది వచ్చి ఇంట్లో న్యాచురల్ గా చేసుకునేదే. దీనివల్ల మనకి ఫేస్ లో ట్యాన్ అనేది పోవడానికి ఇన్స్టెంట్ గ్లో, అంటే మనం సడన్ గా ఎక్కడైనా పార్టీస్ కి వెళ్లాలన్నా ఎక్కడికైనా బయటకు వెళ్లాలంటే ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనకి గ్లో అనేది వస్తుంది. దీనికి మనకి కావాల్సింది కాఫీ పౌడర్. మీరు బ్రూ అయినా తీసుకోవచ్చు, ఏ కాఫీ పౌడర్ అయినా తీసుకోవచ్చు. నేను సన్ రైస్ తీసుకున్నాను, అలాగే టొమాటో మనకి కావాల్సింది. ఈ రెండింటిని యూస్ చేసి ఇన్స్టెంట్ ప్యాక్ ఎలా చేసుకోవచ్చో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీకు మనం టొమాటోని హాఫ్ గా కట్ చేసుకోవాలి ఫస్ట్. అందులో దాంట్లో మనం కొంచెం కాఫీ పౌడర్ వేసుకోవాలి. కాఫీ పౌడర్ మొత్తం కూడా మనం బాగా ఇది స్ప్రెడ్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మొత్తం కూడా మనం ఇది చేసుకోవాలి. ఫేస్ ని వాష్ చేసుకొని వచ్చి మనం దీన్ని ఫేస్ కి అప్లై చేసుకోవాలి. ఇప్పుడు నేను చూపిస్తాను. మొత్తం ఫేస్ అంతా వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు నేను అప్లై చేస్తాను. మనం సర్కిల్ గా చేయాలి. కాఫీ పౌడర్ వల్ల మనకి ఇన్స్టెంట్ గ్లో అనేది వస్తుంది, మనకి మంచి గ్లో తెలుస్తుందండి. అలాగే ఏదైనా ట్యాన్ ఉన్నా కూడా వెంటనే అది ఇది అవుతుంది. అంటే మనం బయటకు వెళ్ళేసి వచ్చిన తర్వాత ఎండలో వెళ్ళేసి వచ్చామంటే మన ఫేస్ చాలా బ్లాక్ గా అవుతుంది కదా, అలాంటి టైంలో ఇంటికి రాగానే మనం ఈ రకంగా ఒకసారి బాగా అప్లై చేసేసి కాఫీ పౌడర్ ఈ టొమాటో జ్యూస్ ని మొత్తం కూడా అప్లై చేసేసి డ్రై అయినాక వాష్ చేసుకున్నాము అంటే ఫేస్ కి మంచి గ్లో వస్తుంది, ట్యాన్ కూడా మొత్తం కూడా పోతుంది. కొంచెం సేపు మనం స్లోగా మసాజ్ లాగా చేసుకోవాలి. దీంట్లో మనకు కావాలి అంటే షుగర్ కూడా వేసుకోవచ్చు. షుగర్ అంటే చాలా మందికి స్కిన్ వచ్చి చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, అలాంటి వాళ్ళకి షుగర్ వేశారు అంటే ఫేస్ కొంచెం ఇదే అయిపోతుంది, అంటే రెడ్ గా అయిపోతుంది, ర్యాషెస్ వస్తాయి. కాబట్టి నేను షుగర్ వేయకుండా చూపిస్తున్నాను. ఇలా అయితే అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి నేను ఈ ప్యాక్ చూపిస్తున్నాను. ఇది నెక్ కి కూడా మనం అప్లై చేసుకోవచ్చు, కాకపోతే ఈరోజు నేను నెక్ కి అప్లై చేయడం లేదు. చూడండి, ఇది మొత్తం కూడా నేను అప్లై చేశాను. ఇది మొత్తం కూడా డ్రై అయ్యాక నేను వాష్ చేసుకుంటాను. మొత్తం కూడా డ్రై అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు ఫేస్ మొత్తం కూడా నేను వాష్ చేసుకుని వస్తాను. నేను ఫేస్ వాష్ చేసేసుకుని వచ్చాను. జస్ట్ వాటర్ తోనే వాష్ చేయాలి, ఫేస్ వాష్ కానీ సోప్ కానీ ఏది కూడా యూస్ చేయకూడదు. ఒక 10 అవర్స్ వరకు మనం యూస్ చేయకుండా ఉంటేనే మనకి గ్లో అనేది బాగుంటుంది. మీరు సోప్ కానీ ఫేస్ వాష్ ఇదంతా ఏదైనా యూస్ చేశారంటే మీకు గ్లో అనేది అంతగా తెలియదండి. కాబట్టి ఒక 10 అవర్స్ అయితే ఏది యూస్ చేయకుండా వదిలేసేయండి. ఇలా రెగ్యులర్ గా వీక్లీ 1 or 2 times చేశారంటే మన ఫేస్ వచ్చి చాలా బ్రైట్ గా అనిపిస్తుంది అండ్ గ్లో కూడా ఉంటుంది. అంతేకాకుండా ట్యాన్ అనేది ఏదన్నా ఉన్నా కూడా స్లోగా ట్యాన్ కూడా పోతుంది మొత్తం. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈరోజు డిన్నర్లో నేను లెమన్ ఆనియన్ రైస్ చేస్తున్నానండి. ఇందుకు నేను ముందుగా ప్యాన్లో కొంచెం ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను పచ్చిశనగపప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం జీలకర్ర వేసుకున్నాను.
కొంచెం జీడిపప్పు వేసుకున్నాను, అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను, డ్రై రెడ్ చిల్లీస్ వేసుకున్నాను, అలాగే అల్లాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి, అలాగే ఒక 3 గ్రీన్ చిల్లీస్ని స్లిట్ చేసి వేసుకున్నాను. ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఆనియన్స్ని పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఆనియన్స్ వేసుకుంటున్నానండి. ఈ ఆనియన్స్ వచ్చి బాగా మగ్గిపోవాలి. ఇందులో నేను సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం టర్మరిక్ పౌడర్ వేసుకున్నాను. మొత్తం కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా బాగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నేను రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుంటున్నాను. రెడ్ చిల్లీ పౌడర్ని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో నేను ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్ వేసుకున్నాను. ఇది వచ్చి నేను చల్లార్చుకున్న రైస్ అండి. ఇది వేడిగా ఎప్పుడు కూడా మిక్స్ చేయకూడదు. కొంచెం చల్లగా అయిన తర్వాతే మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మొత్తం కూడా బాగా మిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు దీనికి సరిపడినంత సాల్ట్ వేసుకున్నాను. ఫస్ట్ వచ్చి ఆనియన్ మగ్గడం కోసం వేసుకున్నాము. ఇప్పుడు వచ్చి మొత్తం రైస్కి సరిపడినంత వేసుకుంటున్నానండి. ఈ సాల్ట్ రైస్ మొత్తానికి పట్టేటట్లుగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు నేను మూత పెట్టేసి ఒక 2-3 మినిట్స్ బాగా మగ్గనిస్తాను. మనం వేసిన చిల్లీ పౌడర్ కానీ మొత్తం కూడా రైస్కి బాగా పడుతుందండి. సాల్ట్ అన్నీ కూడా ఇలా మనం సిమ్లో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనిస్తే మొత్తం ఫ్లేవర్ అంతా పడుతుంది. ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 2 లెమన్ని జ్యూస్ చేసుకున్నాను. ఆ లెమన్ జ్యూస్ వేసుకొని మిక్స్ చేస్తున్నాను. మనకి ఈ రైస్ వచ్చి టేస్ట్ మనం బొరుగులతో వగ్గానిలాగా చేస్తాం కదండి, సేమ్ అదే టేస్ట్ వస్తుంది మనకి. ఇప్పుడు నేను మూత పెట్టేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 మినిట్స్ అలానే ఉంచేస్తాను. ఆనియన్ లెమన్ రైస్ రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి కానీ, మనకి లంచ్ కానీ డిన్నర్కి కానీ ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది సండే మార్నింగ్ పూజ అండి. ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మార్నింగ్ 6:00 అయిందండి. ఇది సండే మార్నింగ్. నేను పూజ అంతా ఫినిష్ చేసుకున్నాను, అలాగే బట్టలు కూడా వాష్ చేసేసుకున్నాను. ఈరోజు వచ్చి చాలా ఫాస్ట్గా అయిపోయింది నా పనులు. యశ్వికి ఎగ్జామ్ ఉంది కదా, కాబట్టి ముందే అంతా ఫాస్ట్గా రెడీ చేసేసుకొని యశ్విని ఇప్పుడు నేను ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళాలి. యశ్వి అయితే పాపం పడుకునే ఉన్నాడు. నిన్న నైట్ లేట్ అయిపోయింది, 11:30 దాకా ప్రాక్టీస్ చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు వాడిని లేపి రెడీ చేసేసి ఇంకా మేము ఎగ్జామ్కి తీసుకొని వెళ్ళాలి. అక్కడే కూర్చుంటాం మేము ఎగ్జామ్ అయ్యేదాకా. మళ్ళీ ఎందుకంటే మాకు ఇంటికి ఎగ్జామ్ సెంటర్కి కొంచెం దూరం ఉంది, మళ్ళీ రిటర్న్ వచ్చి మళ్ళీ వెళ్ళాలంటే కొంచెం కష్టం, కాబట్టి మేము అక్కడే వెయిట్ చేసి ఎగ్జామ్ ఫినిష్ అయిపోయిన తర్వాత యశ్విని తీసుకొని వచ్చేస్తాము. వాష్ చేసిన బట్టలన్నీ కూడా నేను ఆరేసేస్తాను.
యశ్విన్ లేపాలి. ఇంకా చూడండి వాడి యాక్షన్ చూడండి ఏం చేస్తాడో. యశు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పినానా? గుడ్ మార్నింగ్. శ్రేయు వచ్చి గుడ్ బాయ్ లేచేసాడు. లైట్ వేద్దామా? అందరికి గుడ్ మార్నింగ్ చెప్పు. అందరికి గుడ్ మార్నింగ్. యశు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ చెప్పు. నువ్వు లేవా? ఇంకా పాలు వచ్చేసాయండి. నేను వచ్చి పాలు ప్యాకెట్స్లో నేను యూజ్ చేయను, ఇంటికి వచ్చి పోసి వెళ్తారు. చాలా చిక్కగా ఉంటాయి మావి. ఫస్ట్ నేను పాలు కాంచేస్తాను. పాలు కాంచిన తర్వాత నేను ఇంకా టీ పెట్టుకుంటాను. ఈరోజు నేను మసాలా టీ పెడదాం అనుకున్నాను. అందుకుముందు నేను కొంచెం వాటర్ వేసుకున్నాను. వాటర్ని బాగా మరగనిచ్చాను. ఇప్పుడు ఇందులో నేను ఒక 3 ఇలాచీని క్రష్ చేసి వేసుకున్నాను. అలాగే డ్రై జింజర్ అండి, ఇది సొంటి అంటాం కదా, ఆ సొంటిని కూడా కొంచెం దంచి వేసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు కూడా వాటర్లో బాగా మరగాలి. అంటే వీటి ఫ్లేవర్ మొత్తం కూడా వాటర్కి పట్టేంత వరకు మనం బాగా మరగనివ్వాలి. ఇప్పుడు నేను టీ పౌడర్ వేసుకుంటున్నాను. చాలామంది వ్యూవర్స్ అడిగారు నేను ఏ టీ పౌడర్ యూజ్ చేస్తున్నానని. నేను 3 రోజెస్ నేచురల్ కేర్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ టీ పౌడర్ కూడా బాగా మరగాలండి. ఇది మరిగిన తర్వాత నేను ఇందులో వాటర్ ఇందులో నేను మిల్క్ వేసుకున్నాను. నేను వచ్చి కొంచెం ఎక్కువసేపే మరగనిస్తానండి. అంటే అప్పుడే కొంచెం స్ట్రాంగ్గా అనిపిస్తుంది నాకు కాబట్టి టీ అనేది కొంచెం ఎక్కువసేపే మరగనిస్తాను. ఇప్పుడు ఇందులో నేను షుగర్ వేసుకున్నాను. ఇలా సొంటి వేసుకోవడం వల్ల మనకి కాఫ్ కానీ కోల్డ్ కానీ ఉంటే చాలా రిలీఫ్గా అనిపిస్తుంది. అది ఇప్పుడు కొంచెం రైనీ సీజన్ కదండి, కొంచెం మాకైతే కొంచెం చల్లగా ఉంటుంది. అలాగే కొంచెం అప్పుడప్పుడు వర్షం కూడా వస్తుంది కాబట్టి నేను ఎక్కువ ఇలా సొంటి టీనే ప్రిఫర్ చేస్తాను. నా మసాలా టీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి సొంటి అలాగే ఇలాచీ వేసి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా నచ్చుతుంది. యశ్కి ఎగ్జామ్ కదండి, ఎగ్జామ్కి తీసుకొని వెళ్తున్నాము. హాయ్, ఈరోజు నేను సిప్ ఎగ్జామ్కి వెళ్తున్నా. నేను ఫస్ట్ రౌండ్ క్వాలిఫై అయ్యాను, అందుకే సెకండ్ రౌండ్ రాస్తున్నా. సెకండ్ రౌండ్ కూడా క్వాలిఫై అయితే నేను థర్డ్ రౌండ్ స్టేట్ లెవెల్ రాస్తాను. అందుకే మీరందరూ నాకు ఆల్ ది బెస్ట్ చెప్పండి. బ్లెస్ మీ. యశ్ అయితే ఎగ్జామ్ బాగా రాశాడండి. ఎగ్జామ్ రాసిన తర్వాత మేము వచ్చేటప్పుడే లంచ్ చేసేసి వచ్చాము. మార్నింగ్ హడావిడిగా వెళ్ళాం కాబట్టి లంచ్ కూడా నేనేది ప్రిపేర్ చేయలేదు. లంచ్ అక్కడ బయటే చేసేసి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అయిపోయాం. రిలాక్స్ అయ్యంటే నేను పడుకున్నాను. పడుకొని లెగిచి ఇంకా స్నాక్ కోసం రెడీ చేస్తున్నాను. ఈవినింగ్ స్నాక్లో నేను గోబీ 65 చేస్తున్నానండి. ఈ గోబీ 65కి నేను ఆల్రెడీ గోబీ మొత్తం కూడా కట్ చేసేసాను. అలాగే నేను వాటర్ కూడా బాయిల్ చేసి పెట్టేసాను. నేను ముందుగా వాటర్ని బాయిల్ చేసుకున్నాను.
అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసి నేను స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్న గోబీ వేసుకున్నాను. మనం స్టవ్ ఆన్ చేసి గోబీ వేసుకోకూడదండి, అవి మెత్తగా అయిపోతాయి. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసుకొని మనం గోబీ వేసుకొని ఎక్కువసేపు కూడా ఉంచకూడదు, ఒక 2-3 మినిట్స్ ఉంచితే సరిపోతుంది. నేను 2-3 మినిట్స్ తర్వాత నేను తీసేసాను. వాటిని తీసేసి నేను పక్కకు పెట్టేసుకున్నాను. అవి కొంచెం చల్లగా అవ్వాలి. ఇప్పుడు నేను బ్యాటర్ రెడీ చేస్తున్నాను. ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో 2 స్పూన్స్ నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను, 1 స్పూన్ మైదా వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ వచ్చి నేను బియ్యపిండి వేసుకున్నాను, రైస్ ఫ్లోర్ వేసుకున్నాను, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను, 1 స్పూన్ వేసుకున్నాను, అలాగే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకున్నాను. వీటి అన్నిటినీ కూడా ఒకసారి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అంటే మనం వేసే గోబీకి వచ్చి మొత్తం కోట్ అవ్వాలి, అది మొత్తం కూడా ఆ రకంగా మనం మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు కొంచెం వాటర్ ఎక్కువైనట్లుగా అనిపిస్తే మీరు కొంచెం బియ్యపిండి కానీ మైదా పిండి కానీ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నేను గోబీ వేస్తున్నాను. గోబీ వేసి బాగా మిక్స్ చేసి పెట్టేస్తాను. ఇప్పుడు నేను ఒక పాన్ తీసుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. మనం హై ఫ్లేమ్లో పెట్టామంటే మనకి పై సైడు మొత్తము కూడా బాగా ఫ్రై అయిపోతుంది, కానీ లోపల పచ్చిగా అనిపిస్తుంది. కాబట్టి మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాల్సి ఉంటుంది. ఇది వేసిన వెంటనే కూడా మనం మిక్స్ చేయకూడదు, ఒక 2-3 మినిట్స్ తర్వాతనే మనం కలపాల్సి ఉంటుంది. చూడండి, ఒక సైడ్ మొత్తం కూడా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు నేను మళ్ళీ సెకండ్ సైడ్కి దాన్ని మొత్తం టర్న్ చేసేస్తాను. ఇదంతా కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. కావాలి అంటే మీరు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే కలర్ వస్తుంది, కాకపోతే ఫుడ్ కలర్ వచ్చి హెల్త్కి మంచిది కాదు. కాబట్టి నేను అవాయిడ్ చేసేస్తాను, ఫుడ్ కలర్ వేయను నేను. ఫుడ్ కలర్ వేస్తే ఇంకా మంచి కలర్లో వస్తుంది. మొత్తం కూడా ఫ్రై అయిపోయాయి కదండి, నేను తీసి పక్కకు పెట్టేసుకుంటాను. ఇది ఆయిల్ కూడా ఎక్కువ పీల్వదండి, ఎక్కువ ఆయిల్ కూడా అబ్జర్వ్ చేయదు. నేను సెకండ్ బ్యాచ్ వేస్తున్నాను. నేను ఫుల్గా కూడా నేను ఆయిల్ వేయలేదండి, నేను పాన్ ఫుల్గా కూడా వేయలేదు. నేను కొంచెమే వేసుకొని ఫ్రై చేస్తున్నాను.
గోపి 65 రెడీ అయిపోయిందండి. ఇది ఈవినింగ్ స్నాక్గా చాలా బాగుంటుంది టీ టైంలోకి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం ఎవరున్నా చూస్తున్న వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. Thanks for watching.